అపారమైన వనరులు కలిగిన కేరళ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మదురైలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అనంతరం ప్రధాని కేరళలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలోని పతనంతిట్ట సమీపంలోని కొన్నిలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ వామపక్ష ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. అవినీతి కుంభకోణాల్లో కేరళను అగ్రస్థానంలో నిలిపారంటూ విమర్శించారు. కేరళను అభివృద్ధి పదంలో అగ్రస్థానంలో నిలిపేందుకు చేపల పెంపకం, ఎరువుల తయారీ, వ్యవసాయం, ఆయుర్వేదం, స్కిల్ డెవలప్మెంట్, సామాజిక న్యాయం, పర్యాటకం, సాంకేతిక పరిజ్ఞాన రంగాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామన్నారు. We want to focus on infrastructure, irrigation, investment. In this year's union budget, a series of economic corridors have been announced. Our stage is the Madurai Kollam corridor. We in the NDA are coming to you with a forward-looking development agenda that puts Kerala on the fast route to progress. My vision for fast includes F for fisheries and fertilizers, A for agriculture and Ayurveda, S for skill development and social empowerment, T for tourism and technology. We will ensure each of these sectors develops